वेलकम टू तन्वेश किचन मन इंट्लोने चाला टेस्टी बर्थडे केक अदी ड्राई फ्रूट्स तो चॉकलेट क्रीम तो चाला टेस्टी तैयार चेसुकोवच्चु। दीनिकोसम मुंदुगा ओक पैन तीसुकोनी अंदुलो ओक टेबल स्पून नेय्यि कानी आयिल कानी बटर कानी ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి। అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 8 బాదం 10 పిస్తా 6 కాజు ఒక 15 టు 20 కిస్మిస్ ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఇలా ఫ్రై చేసుకోవాలి। ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు బ్యాటర్ కోసం ఒక 2 కప్స్ షుగర్ అలాగే ఒక 1/4 కప్పు ఫ్లేవర్ లెస్ ఆయిల్ తీసుకోవాలండి। పల్లె నూనె అసలు తీసుకోకూడదు। అలాగే 1/2 కప్పు పెరుగు ఇలా ఇవి తీసుకున్న తర్వాత మీ దగ్గర విస్కర్ కాని హ్యాండ్ బ్యాగ్ ब्लेंडर का लेकते मिक् वेसको शुगर करगे वरकू इला मिक्वाली इला शुगर करीद लेदोस टेस्ट इला शुगर मोतम करीपोन तरवा उड़ लेकिन जल्दुकना 3 कपल मैदा पिं अभी मुझे जल्दी मन उड़े तीसवाली 3 कपल मैदा पिं అలాగే 1.5 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వంట సోడా 1 టీ స్పూన్ salt మీరు ఇక్కడ ఎసెన్స్ కాని ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చుండి। ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఇలా బాగా వన్ డైరెక్షన్ లోనే మిక్స్ చేసుకోవాలి। మీకు ఇది పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా చెక్ చేసుకుంటూ మీరు ఏ డైరెక్షన్ లో అయితే మిక్స్ చేశారో అదే డైరెక్షన్ లో మాత్రమే మిక్స్ చేసుకోవాలి। ఇలా చేయడం వల్ల మనకి బబుల్స్ లేకుండా కేక్ చాలా సాఫ్ట్ గా వస్తుంది। ఇలా బ్యాటర్ రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఇలా మీకు ఎంత వీలైతే అంత సన్నం కట్ చేసి పెట్టుకోవాలి। ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ ని సన్నం కట్ చేసి పెట్టుకోవాలి। మీ దగ్గర ఏం అవైలబుల్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చుండి। టూటీ ఫ్రూటీ కూడా తీసుకోవచ్చు। ఇది చాలా హెల్తీ కూడా మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి। ఇలా కిస్మిస్ కూడా చాలా సన్నం కట్ చేసి ఇక్కడ నేను టూటీ ఫ్రూటీ కూడా తీసుకున్నానండి। చూసారు కదా ఇలా సన్నం కట్ చేయడం వల్ల మనకు కేక్ పగలకుండా వస్తుంది। ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత బ్యాటర్ లో అన్ని ఇలా వేసుకోవాలి। కొన్ని డెకరేషన్ కోసం తీసుకొని మిగతావన్నీ ఇలా బ్యాటర్ లో వేసి ఇలా వన్ డైరెక్షన్ లో మాత్రమే మిక్స్ చేసుకోవాలి। वन डायरेक्शन लो मिक्स चेसी इला मध्य लोकी कट चेयाली ओकसारी। आ तर्वाता ओका तिक्कुगा उंडे अल्युमिनियम बौल कानी केक पैन कानी तीसुकोवाली। स्टील बौल अस्सलु तीसुकोवद्दंडी। इला अल्युमिनियम बौल लो आयिल कानी बटर कानी नेय्यि कानी वेसी इला मोत्तम स्प्रेड चेसुकोवाली। इला स्प्रेड चेसुकुन्न तर्वाता दीनिलो कोंचेम मैदा पिंडितो डस्ट चेसुकोवाली। ఇలా డస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ ని ఇందులో వేసుకొని ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి। అప్పుడు మనకి మధ్యలో బబుల్స్ లేకుండా పిండి మొత్తం దగ్గర అవుతుంది। ఆ తర్వాత ఆ బౌల్ పట్టంత ఇంకొక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఇసుక కాని శాండ్ కాని అలాగే salt వేసి ప్రీ హీట్ ఒక 10 నిమిషస్ చేసుకోవాలి। ఇలా ప్రీ హీట్ అయిన తర్వాత ఒక స్టాండ్ తీసుకొని మన కేక్ బౌల్ ఇలా అంచులు తాకకుండా పెట్టాలి।
అలాగే గ్యాప్ లేకుండా ఉండే క్యాప్ మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ మీకు గ్యాప్ ఉందనిపిస్తే క్లాత్తో కవర్ చేసుకోండి. ఒక 40 to 45 minutes మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలండి. మనకు ఒక 10 to 15 minutes తర్వాత ఇలా బేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక 45 minutes తర్వాత మూత తీసి ఇలా చాక్తో కానీ టూత్ పిక్తో కానీ చెక్ చేస్తే మీకు పిండి అతుక్కోకుండా వస్తుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి కేక్ బౌల్ని తీసుకొని పక్కకు పెట్టండి. అది చల్లారిన తర్వాత ఇలా ఒక చాక్ తీసుకొని ఇలా సైడ్లకి ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు అది కేక్ తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇలా దాన్ని రివర్స్ చేసి ఒక 2-3 times పైన సైడ్లకి ట్యాప్ చేయాలి. మరీ ఎక్కువ చేయకూడదండి. చేస్తే ఇలా మనకు అది ఊడి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీ దగ్గర చాక్లెట్ క్రీమ్ కానీ లేకపోతే చాక్లెట్ ఉంటే దాన్ని మెల్ట్ చేసి ఇలా పైన డెకరేట్ చేసుకోవాలి. మనకు మార్కెట్లో దొరుకుతుందండి చాక్లెట్ క్రీమ్. ఒకవేళ అది లేకపోతే మీరు డైరీ మిల్క్ కానీ ఏదైనా చాక్లెట్ కొంచెం వేడి నీళ్ళలో వేస్తే అది మెల్ట్ అయిపోతుంది. దాన్ని కొంచెం సైడ్ కట్ చేసి ఇలా డెకరేట్ చేసి స్మూత్నెస్ కోసం మీ దగ్గర ఏది ఉంటే దాంతో ఇలా స్మూత్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్మూత్ చేసుకున్న తర్వాత ఇలా పైన బాదం అలాగే డ్రై ఫ్రూట్స్తో ఇలా డెకరేట్ చేసుకోవాలి. ఇంకా మీకు ఎక్స్ట్రా కావాలంటే ఇలా చెర్రీస్ కానీ మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే వాటితో మీకు ఎలా కావాలంటే అలా చాలా ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్.